13 సంవత్సరాలు అయ్యింది నేను విజయవాడ ప్రతి సంవత్సరం వస్తున్నా అనేక సార్లు వచ్చా నేను కలుస్తాను అంటే వారు కలవరు నేను రమ్మంటే వారు రారు అది అర్థం కాని పరిస్థితి నాశనం అయిపోతున్నారు ప్రజలు విమర్శించడానికి రాలే ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే నలుగో నాలుగు నాలుగో రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరంటే ప్రజలు నేను 2019 లో నెల రోజుల్లో 3000 నెల రోజులు ఉన్నాను కేవలం వారం రోజులే నర్సాపూర్లో ఉన్నా టైం లేదు 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఫైట్ చేస్తా ఎన్టీ రామారావు గారికి 9 నెలలు ప్రిపరేషన్ 5 సంవత్సరాలు పడింది పార్టీ పెట్టి గెలవడానికి 202 సీట్లు రావడానికి పెద్ద మంచి యాక్టర్ చిరంజీవి గారికి 5 సంవత్సరాల ప్లానింగ్ 1 ఇయర్ యాక్చువల్ వర్క్ పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల నుంచి 2008 నుంచి ఆయన పాటు పడుతున్నారు పవన్ తమ్ముడు చిన్నదే బాధ ఏంటంటే ఈ పార్టీలో ఆ పార్టీలో అందులో ఉండి బయట వద్దు తమ్ముడు నీకు చిత్తశుద్ధి ఉంటే మనం కలిసి పచ్చా వద్దు వీళ్ళెవ్వరు ఏం చేయరు బీజేపీ ఏం చేయనప్పుడు నీకు అలయన్స్ ఎందుకు 2014లో 9 చేసాం వచ్చేసాం మళ్ళీ ఇప్పుడు ఎందుకు వద్దు ఎవరో నిన్ను మిస్గైడ్ చేస్తున్నారు నాకు మంచి గౌరవం నువ్వు ఇస్తావు నువ్వు అనొద్దు తమ్ముడు కనుక 10 సంవత్సరాలు నాకన్నా వయసులో చిన్నోడు కనుక అంటున్నారు తప్ప మీరు అనమన్నారు కలిసి పనిచేద్దాం ప్రజలు గుర్తించవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుల రాష్ట్రం శ్రీలంకలా మారిపోయింది 2008 నుంచి నేను చెప్తున్నాను జనవరి 8 2007 జూన్ 8 2008 జనవరి 8 నన్ను పట్టించుకున్నారా ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగాయా లేదా ఒక్కసారి ప్రజలు గుర్తించాలి ఇదే లాస్ట్ పాయింట్ మీరు ప్రజలు గుర్తించి ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు మార్పు చెందుదాం మార్పు కావాలి మార్పు రావాలి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు మోదీ గారు రెగ్యులర్ గా కలుస్తున్నారు మీరు వస్తే కేసీఆర్ ఆయన ఆయన మెంటాలిటీయే ఏంటో అర్థం అవ్వదు ఎక్కువ ఆయన అందరూ ఏమంటారంటే తాగేసి పడుకుంటారు ఫార్మ్ హౌస్ విచిత్రం ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలియదు అందుకనే ముందు నేను తెలంగాణలో 4 ఏళ్ళు ఉన్నా కేసీఆర్ గారితో ఆయన నా శిష్యులే కానీ ఎందుకున్నానంటే తెలంగాణ అయిందంట నేను పుట్టింది విజయనగరం విశాఖపట్నం జిల్లాలో చిచ్చువలస ఆయన వచ్చింది కూడా విజయనగరం దగ్గర బొగ్గులే తెలంగాణ ప్రజలకు ఈ సత్యం తెలియదు స్పష్టంగా చెప్పాను మన ఏబిఎన్ అన్ని పోల్స్ చూశారు మీరు 7 కేసీఆర్ కావాలా కేఏ ఉపాలు కావాలంటే 64 68 72 75 77% నన్ను కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా అక్కడ నా కోరిక అయితే మన రెండు రాష్ట్రాలు 42 సీట్లు గెలిపిస్తే వచ్చే ప్రధానమంత్రి మన చేతిలోనే ఉంటారు మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు కంటే ఎవరున్నారు ఉచ్చరపుల సుందరి చూపించారా లేదా ఎన్టీ రామారావు నేను కాలేజీలో వైస్ చైర్మన్ ఇగో నా వైస్ చైర్మన్ నా ఫ్రెండ్ వచ్చారు నాతో పాటు కాలేజీలో చదివినాడు 81 ఎంత అద్భుతంగా ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ పెట్టి తెలుగు సత్తా చూపించి దేశాన్ని వణికించారు సెప్టెంబర్ 25 దయచేసి ఇది లాస్ట్ పాయింట్ రాసుకోండి చలో హైదరాబాద్ హైదరాబాద్ కేసీఆర్ కాదు అసలు చంద్రబాబు నాయుడు గారు పారిపోయి రాకూడదు నేను పారిపోట్లా పరిగెత్తిస్తున్నాను అది హైదరాబాద్ అన్నది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉపరాష్ట్రాల క్యాపిటల్ సిటీ ఈరోజు కూడా రండి చలో హైదరాబాద్ అని రాయండి సెప్టెంబర్ 25 లోపుని కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే స్పెషల్ ఫండింగ్ ఇవ్వకపోతే నేను తీసుకొచ్చిన ఫండింగే రాష్ట్రాలకు ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ కానీ అమ్మితే ఆయన 5000 కోట్లు కమ్మేవారు 20000 కోట్లు నేను ఇచ్చిన ఆఫర్ మీరు రిటర్న్గా చూడండి 40000 కోట్లు 6 నెలల్లో డబ్బులు ఇస్తాం మా స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అమరే ఎవ్వడు కొనలేడు 15 నెలల నుంచి ఫైట్ చేస్తున్నా మీరు కూడా నాతో ఉండండి 3.5 లక్షల కోట్లు 5000 కోట్లు 10000 కోట్లు తమిళ కనుక మిత్రులారా నేను త్వరలో వస్తాను
ఇది ఓన్లీ ప్రెస్ మీట్కి స్టాఫ్కి నా కోఆర్డినేటర్లు దాదాపు 100 మందితో నేను మాటిచ్చాను 67 కదా 67 మందిని కలడానికి వచ్చాను. మీరు లేట్ అయినప్పటికీ లేట్ అంటే నార్మల్గా మేము 12 గంటలు పెడతాం మంచి ఫాలోవర్స్, మరి మీరు ఇప్పుడే వచ్చారు, నేను 6 గంటల కంటే ముందే వచ్చాను. నా హృదయపూర్వక వందనాలు మరొకసారి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఈ సిచ్యువేషన్ ఇక్కడ బాగోనప్పటికీ నాతో డిన్నర్ చేశారు అనుకుంటూ జస్ట్ చిన్న డిన్నర్ లాంటిది ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ప్రశ్న మీడియా ఫస్ట్ కృష్ణ గారు ప్రశ్నించారు, నేను లేదు అప్రిషియేట్ చేయాలి. కృష్ణ గారు ఒక మంచి ప్రశ్న, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, నేను సూటిగా జవాబు చెప్తానండి. మీకు తెలుసు కృష్ణ గారు, నేను రావాలని టూర్ చేస్తే అమిత్ షా గారు, రూపాల గారు, ఇప్పుడు ఎవరితో నేను మాట్లాడాను, మనకి సమిటీ అనౌన్స్మెంట్ ఉంటుంది, కొత్త ప్రెసిడెంట్, పాత ప్రెసిడెంట్ వెళ్ళిపోతున్నారు, కొత్త ప్రెసిడెంట్ వస్తారు, మీరు ఆశీస్సులు ఇవ్వాలి అని 8 మంది క్యాబినెట్ మినిస్టర్లు, 4 ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ సిందే, చవాన్ గారు, మధ్యప్రదేశ్ మీకు అందరూ పేర్లు తెలిసి చెప్పు అసలు కాన్రాడ్ సార్, నా హోటల్లో వారు ఉంటుండగా 3 ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని పెద్దలకి గౌరవేయాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు, ఆయన ఈరోజు ప్రధానమంత్రి, ఆయన మనకి ఫండింగ్ ఇస్తారండి. నేను ఇచ్చిన ఫండింగే మన కొంత రాష్ట్రానికి ఫండింగ్ ఇవ్వట్లేదు, నేను ఫైట్ చేసి వరుసలో తడిసి చూశారు కదా ఎండలో ఏంటి. దయచేసి ప్లీజ్ ఇంపార్టెంట్ పెద్ద క్వశ్చన్ అడిగారు, వర్షంలో తడిశాను ఎండలో ఎండలేదు. చంద్రబాబు నాయుడు గారు యొక్క ఎమ్మెల్యే ఎంపీని పంపలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు వస్తుండగా ఆయన ఆఫీసర్, నేను ఎందుకు పర్యటించలేదో చెప్తున్నా. నేను మీ కొరకు అంటే మన కొరకు ఢిల్లీలో షేక్ చేసి ఇక్కడ నేను పర్యటిస్తే డబ్బులున్నా హెల్ప్ చేయాలి. నేను అక్కడ ఉంటే డబ్బులు వస్తాయి ఇక్కడ. ఇప్పుడు నేను ప్రకటించేది మీరు వినండి. ఇప్పుడే 19 రికార్డెడ్ గా ఫోన్లో చూపిస్తా. 19 క్యాబినెట్ మీటింగ్ నిన్న అయింది, రూపాలా గారు, అమిత్ షా గారు, మోదీ గారు కలుసుకున్నారు. వరద బాధితులకు నేను వారికి ఏమి అనౌన్స్ చేశానంటే 3 మనం సమిట్ పెడదాం హైదరాబాద్లో. నేను తెచ్చిన డబ్బులోనే, ఎందుకంటే గవర్నమెంట్ ఏం లేదు, డాలర్ $82 అయింది. మన రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేనిచ్చిన భరోసా, నేను మాటిస్తే నిలబెట్టుకుంటాను. 3 సమిట్ వాళ్ళు అహ్మదాబాద్లో పెట్టమంటున్నారు, నో నాన్ సెన్స్, హైదరాబాద్లో పెడతామన్నాం. మరలా రేపు క్యాబినెట్ మీటింగ్ నిన్న అయింది, నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయాలని మరలా ఢిల్లీ పిలిచాను. 17 నేను రాలేను, ఎందుకంటే ఈరోజు కాకినాడ, రేపు ఏలూరు. నేను ఇచ్చే భరోసా ఏంటంటే రాష్ట్రంలో డబ్బు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇవ్వట్లేదు. నేనిచ్చిన డబ్బులో 10% కనీసం ఇవ్వండి ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ అంటే ఎంత మీరు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. అందుకనే నేను ఒకటే చెప్పాను, 25 లోపల ఫండింగ్ రాకపోతే నా ప్లాన్ ఒకటి వారికి చెప్పాను, దయచేసి మీడియాలో అది ఒకటి అనౌన్స్ చేయను. నేను మాత్రం మీడియా ద్వారా సర్పంచులకి,
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యేలు ఉన్న వారందరికీ మీరు ప్రపోజల్ ఇవ్వండి, నేను మరలా వస్తున్నా. ఎంత నష్టం జరిగింది కరెక్ట్ గా మీ మీడియా మిత్రుల ద్వారా? ఇల్లు నష్టపోయిన వాళ్ళు, ముఖ్యంగా రైతులు పంట నష్టపోయిన వాళ్ళు, వీళ్ళేం చేయలేదు. జీతాలు కట్టండి, డబ్బులు ఇవ్వండి. నోరిప్పితే జైల్లో పెట్టేస్తారని ఎవడు నోరిప్పట్లేదు ఎంపీలను మినిస్టర్లు. పరిస్థితి అర్థం చేసుకోండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక నష్టపరిహారం నా లెక్కలో మేము వేసింది ఆంధ్రప్రదేశ్ లో కేవలం 8,000 కోట్లు మాత్రమే.